మన కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జంధ్యాల అత్త గారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. నమస్కారం. నమస్తే. ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సార్వరినామ సంవత్సరం శ్రావణ మాసం, వర్ష ఋతువు దక్షిణాయనం. ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి శుద్ధ దశమి. రాత్రి 1:16 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రము. ఉదయం 8:33 వరకు ఉంది. వర్జం మధ్యాహ్నం 12:25 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:48 నుంచి 12:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:40 నుంచి 11:12 వరకు. ఈరోజు శుక్లయోగం నడుస్తోంది. మధ్యాహ్నం 3:35 వరకు. తైతుల కరణం మధ్యాహ్నం 2:05 వరకు. గరజి కరణం రాత్రి 1:16 వరకు. ఈరోజు రాహుకాలం కనుక చూసుకున్నామంటే మధ్యాహ్నం 12:14 నుంచి 1:50 వరకు ఉంది. ఈరోజు అభిజిత్ సమయం లేదు. ఇది ఈ రోజు పంచాంగం. అలాగే ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి ఫలితాలు చూసే ముందు ఒకసారి గోచారం చూద్దాం. గోచారంలో ఈరోజు మనకి ఇక్కడ వృషభంలో శుక్ర సంచారం నడుస్తోంది. అలాగే బుధుడు మనకి, బుధరాహువులు మనకి మిథునంలో ఉన్నారు. కర్కాటకంలో రవి సంచారం నడుస్తోంది. మనకి ఇక్కడ వృశ్చికంలో చంద్ర సంచారం నడుస్తోంది. మిథునంలో గురుకేతువులు, అలాగే మకరంలో ఇక్కడ శని సంచారము, మీనంలో కుజ సంచారం నడుస్తోంది. ఇంకా ఇప్పుడు మేషరాశి చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు ఎక్కువగా కూడా ఆందోళనగా కనపడుతూ ఉంటారు. ఆందోళన దేని గురించి? పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, తర్వాత వీరి ఆస్తుల గురించి. ఎక్కువగా ప్రాపర్టీస్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయటం వల్ల వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారనమాట. అందుకని ఏంటంటే, ఆందోళన పడకుండా గనక ఈరోజు వ్యవహారం నడుపుకోగలిగితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా ఏంటి అనేది, ఎప్పుడూ కూడా ఆందోళన అంటే కొంతవరకు వీరికి ఆరోగ్య సమస్య అనేది ఉంటుంది గనక దీని నుంచి మేము బయట రాగలమా, బయట పడగలమా అనే ఒక ఆలోచన వీళ్ళని కొంచెం వేధిస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా సూర్య ఆరాధన చేసుకోవటం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే సూర్యుడిని ఆరాధిస్తామో ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు కాబట్టి సూర్య ఆరాధన అనేది చేసుకుంటూ ఉండటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటికి రాగలరు. ఇంకా సంతాన పరంగా అంటే ఏంటంటే, ఎవరైనా ఇంకా ఎగ్జామ్స్ రాయాల్సిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ సడన్ గా వీళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొంచెం ఈ దీని కోవిడ్ వల్ల మారింది గనక ఒక రకంగా ఏంటంటే సంతానానికి విద్య అనేది చాలా అవసరం. మరి వీరి ఎలా చదువుకుంటారో, ఇయర్ అంతా ఏమవుతుంది అనే ఒక ఆందోళన కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది, కానీ ఏంటంటే ఈ ఉద్యోగంలో కూడా మనకి ఎక్కడో అక్కడ కొంచెం గొడవ అనేది వస్తోంది అని చెప్పి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద కూడా ఈరోజు ఆందోళన, భయం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నాము అంటే ఈ భయంతో, ఆందోళనతో ఈ రోజంతా గడిపే ఆస్కారం కూడా కనపడుతోంది. కాబట్టి ఏంటి, ఇందాకే చెప్పినట్టు వీళ్ళు సూర్యారాధన చేసుకుంటూ ఉండటం, అలాగే ఇష్టదేవత ప్రార్థన చేసుకోవటం. భయం కలిగినప్పుడల్లా కూడా, ఎప్పుడు మానసికంగా ఆందోళన భయం కలిగినా కూడా చంద్రుడికి సంబంధించి కూడా వీళ్ళు పరిహారం చేసుకుంటూ ఉంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చంద్రుడికి సంబంధించి వీళ్ళు ఏదైనా స్తోత్రం చదవటం, లేకపోతే పార్వతీదేవి ఆరాధన, లలితా సహస్రనామాలు చదువుకోవటం, ఇలా అమ్మవారికి సంబంధించి ఏది చేసుకున్నా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వృషభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృషభరాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది. అయితే ఏంటంటే, వృషభరాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏమిటి అని అంటే, ఒకటి ఇక్కడ చాలా వరకు సంబంధ బాంధవ్యాలు, తర్వాత ఈ సంబంధాలు చూసుకుంటుంటారు వివాహానికి సంబంధించి. ఈ వివాహానికి సంబంధించి చూసుకుంటున్న వారు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్లో ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడ కొంచెం ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది ఏ రకంగా అంటే, అనవసరంగా గొడవలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన గొడవలు పెరిగినా, లేకపోతే ఏదైనా ఒక సంబంధం కుదుర్చుకున్నాం దానిలో ఏదైనా గొడవ వచ్చినా, లేకపోతే ఇలాగే ఏదైనా రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు గొడవ పడినా, ఏది కూడా ముందుకు సాగదు. కాబట్టి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ గొడవలు అనే వాటి నుంచి వీళ్ళు బయటికి రావాలి. ఎప్పుడైతే గొడవల నుంచి బయటకు వస్తారో, ఎప్పుడైతే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఆటోమేటిక్గా వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, తప్పనిసరిగా కూడా వివాహం చేసుకోగలరు. కాబట్టి ఏంటి, మానసికంగా ప్రశాంతతగా ఉంచుకోవటం, గొడవ పెరుగుతుంది అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గటం, ఇది చేసుకోవాలి, ఇది అలవాటుగా చేసుకోవాలి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది మనం ప్రేమించాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, అలాంటప్పుడు ఏంటి, ఎక్కడో అక్కడ ఒకళ్ళు తగ్గటం అనేది కూడా అవసరం.
ఇంకా మిగతా విషయాల గురించి చూసుకున్నామంటే ఇక్కడ ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు కొంతవరకు వీళ్ళకి వెసులుబాటుతనంగా ఉంది, అంటే కొంచెం మూవ్మెంట్ వచ్చింది, కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో వీళ్ళకి మూవ్మెంట్ రాదు. అందుకని ఏంటంటే ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు, ఎక్కువగా ఖర్చు పెట్టేశాం, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేసాం, కాబట్టి ఏంటి మనకి సంపాదన అనుకున్నంత రీతిలో లేదు, కాబట్టి మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన కూడా వీళ్ళని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంకా మిగతా పరంగా కనుక చూసుకున్నామంటే ఆరోగ్య పరంగా కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేయాలి కనుక వీళ్ళు లక్ష్మీనారాయణుల్ని పూజించటం, ఇది చాలా అనుకూలంగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఏదైనా వాళ్ళ మనసులో ఉన్న కోరిక తీరాలనుకున్నా కూడా ఈ లక్ష్మీనారాయణ హృదయం చదవటం కానీ లేకపోతే ఆరాధించడం కానీ పూజించడం కానీ ఇలా ఏది చేసినా కూడా వీరు అనుకున్న రీతిలో వీళ్ళ కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. అలాగే మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మిథున రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయం ఒకటి అప్పులు, రెండు ఆరోగ్యం, మూడు ఏంటంటే ఏ పని చేద్దామన్నా అవ్వకపోవటం. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారో మానసికంగా కూడా చాలా వరకు కొంతవరకు నిరుత్సాహంగా ఉంటారు. అందుకని ఏంటంటే కొత్తగా వీళ్ళని వీళ్ళే ఉత్తేజపరచుకోవాలి, ఎందుకంటే మనం హెల్ప్ అడుగుతూ ఉంటాము కానీ ఆ హెల్ప్ చేస్తారు అంటారు కానీ చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అడుగుతారు కానీ ఫ్రెండ్స్ ఏమంటారు, మేము హెల్ప్ చేస్తాం కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇస్తారు, మాట అయితే ఇస్తారు కానీ చేయలేరు. అలాగే భార్యాభర్తలు ఉన్నారు, గొడవలు పడుతూ ఉంటారు, కలుసుంటూ ఉంటారు, కానీ ఏంటి అంటే ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది. అందుకని ఏంటంటే మనం అప్పులు చేసేసాం, ఏదో ఒక పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చింది, అప్పు తీర్చాలి, ఇంకా ఫ్యూచర్లో అప్పు తీర్చాలి నేను. కాబట్టి ఏంటి, అప్పు తీర్చేందుకు సంపాదన ఉండాలి, సంపాదన పరంగా ఎక్కువగా ఆర్థిక పరంగా లాభం లేదు, అందుకని ఈ అప్పులు ఎలా తీర్చాలి. అందుకని ఏంటంటే ఆలోచన ఎంతసేపు కూడా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకని ఏం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం ఎక్కువగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇది ఈ రోజు పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు ఉండటం వలన ఆరోగ్యం అనేది కూడా ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి స్కిన్ రిలేటెడ్గా లేకపోతే చెస్ట్ రిలేటెడ్గా లేకపోతే ఎలర్జీ ఇష్యూస్ అనమాట, ఎప్పుడైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటామో శరీరం అనేది ఏదో ఒక రకంగా మనకి ఆ ఇబ్బందిని చూపిస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువగా కూడా వీళ్ళు ఇలాంటి ఎలర్జీస్కి లోనయ్యేందుకు అవకాశం ఉంది. దాని గురించి వీళ్ళు కొంచెం దీర్ఘకాలికంగా మందు వేసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అందుకని ఏంటంటే ఎక్కువగా కూడా వీళ్ళ కిడ్నీ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వీటికి సంబంధించి కూడా ఇబ్బంది పడేందుకు అవకాశం కనపడుతుంది. ఆరోగ్యము అప్పులు అనేవి ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈరోజు వీరికి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఒకటి అప్పులు తీరాలి, ఆరోగ్యము బాగుండాలి గనక శ్రీ సూక్తం చదువుకోవటం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే శ్రీ సూక్తం చదవటం వలన అప్పులు ఏవైతే ఉన్నాయో త్వరితంగా వాళ్ళకి తీరుతూ ఉంటాయి. రెండోది ఆరోగ్య పరంగా కనుక చూసుకున్నామంటే సూర్యారాధన చేసుకోవటం బెస్ట్. ఇప్పుడు ఎలానో రుద్రాభిషేకం చేసుకోండి, ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ వాతావరణము అనుకూలంగా ఉండాలి, చేసే పరిస్థితి కూడా మనకి ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇంట్లోనే మీరు సూర్యారాధన చేసుకోవటం, సూర్యారాధన చేయటం వలన నిత్యం చేయటం వలన ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వీళ్ళకి లభిస్తుంది. అలాగే కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఇంకా కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా వరకు ఆలోచన అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద, తర్వాత ఏంటంటే మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లాభం, పిల్లలకి ఎలాంటి వృద్ధి కలుగుతుంది, వారిని ఏ విధంగా మనం గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళని కరెక్ట్ ట్రాక్ లో పెట్టగలం, పిల్లల్ని ఏ రకంగా మనం పెంచి పోషించాలి, వాళ్ళకి ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పించాలి, లేకపోతే ఏ మంచి పని చేద్దాం, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా పాల్గొందామా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మిగతా విషయాల మీద వీళ్ళు చాలా పెద్ద శ్రద్ధ పెట్టరు. ఉద్యోగం బాగానే ఉంది, బిజినెస్ పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం పెద్ద లాభంగా ఉండదు కనుక దాన్ని పక్కన పెడతారు. కొత్తగా ఇంకా ఏమైనా చేయొచ్చా అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకని ఏంటి ఇప్పుడు ఈ మన లాటరీస్, కానీ లాటరీ అంటే ఇప్పుడు కుదరదు, బట్ జనరల్గా ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అని. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిల్లో స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో ఇది ఎలా ఉందని కానీ చూసుకోవటము, కొంచెం నిరుత్సాహపడటము, ఇలాంటివి వీళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నామంటే కర్కాటక రాశి వారు కొంతవరకు హ్యాపీగా గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే సంబంధమా అంటే మెయిన్గా ఎవరైతే కొత్త సంబంధాలు పెళ్లిళ్ళ కోసం చూసుకుంటున్నారో వీరికి మాత్రం ఏంటంటే చాలా దగ్గర వరకు వచ్చి సంబంధాలు తప్పిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే సంబంధాలు దగ్గరకు వచ్చి తప్పిపోతూ ఉంటాయో దానిలో వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు, అందుకని ఎక్కువ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎలా అయినా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, అన్ని విషయాలలోనూ బాగుంది, పెళ్లి పరంగా ఆలస్యం అవుతుంది.
అందుకని ఏంటంటే ఈ విషయంలో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే రిలేషన్షిప్ వైజ్ కూడా వీళ్ళు కొంతవరకు ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే వీళ్ళు ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చదువుకోవటం, లలితా సహస్రనామ పారాయణ చదవటం వలన చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మ, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఇంకా సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. అంటే ఎందులో, వీళ్ళు చేస్తున్న పనిలో, వీరు ఎలాంటి పని తీసుకున్నా కూడా మంచి గుర్తింపు మంచి పేరు వస్తుంది. అయితే ఏంటంటే ఆరోగ్యాన్ని గురించి కొంతవరకు ఆలోచించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. మొత్తం మీద ప్రాపర్టీస్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఏంటి, ప్రాపర్టీస్ మీద ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అనుకుంటారో ఆటోమేటిక్గా వీళ్ళ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఏంటంటే ఎక్కువగా కూడా మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనతో ఉండాలి. ఏ పని చేసినా కూడా అది చక్కగా అంటే ఫుల్గా కంప్లీట్ చేయాలి అని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక ఈ రోజు నడిచేందుకు వీళ్ళకి ఓవరాల్గా కూడా ప్లానింగ్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎందుకు, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటి, ప్రాపర్టీస్ అనే వాటి మీద ఫోకస్ అనేది కనపడుతుంది. కనుక వీళ్ళకి కావాల్సిందే అది. అందుకని ఏంటి, వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి, వీళ్ళు ప్రాపర్టీస్కి సంబంధించి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం. ఎప్పుడు కూడా మనకి స్టాండర్డ్గా ప్రాపర్టీ ఉండాలి కనుక. ఆ ప్రాపర్టీ కోసం లక్ష్మీదేవిని ఆరాధన చేసామనుకో, డబ్బులు వస్తాయి. ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకున్నామంటే చాలా వరకు అనుకూలంగానే ఉంది. అప్పులు అలాంటి వాటికి ఈ ముఖ్యంగా ఇంటి గురించి వీళ్ళు లోన్స్ అప్లై చేయడం లాంటివి కూడా చేస్తారు. అవి కూడా వీళ్ళకి శాంక్షన్ అయ్యేందుకు అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అలాగే అమ్మ, కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కన్యారాశి వారికి ఈరోజు ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది అన్నమాట. శారీరక శ్రమ, అన్ని విషయాలలోనూ శ్రమ పడుతూ ఉంటారు. అందుకని ఏంటి, ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళు శ్రమ పడుతూ ఉంటారు, వ్యాపారస్తులు ఉన్నారు వీళ్ళు శ్రమ పడుతూ ఉంటారు, విద్యార్థులు ఉంటారు వీళ్ళు శ్రమ పడుతూ ఉంటారు. అందుకని ఏంటి, ఈ రోజంతా కూడా ఎక్కువగా కష్టపడటం, అన్నీ కూడా కష్టపడితే తప్ప వీళ్ళకేది ఫలితం చేతికి రాకపోవటం. అందుకని ఏం జరుగుతూ ఉంటుందంటే ఎప్పుడైతే ఈ కష్టం అనేది ఎక్కువ పడుతూ ఉంటారో ఏది మాకు చేతికి రావట్లేదు అని చెప్పి నిరుత్సాహపడిపోవటం కూడా కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటి, వీళ్ళు నిరుత్సాహపడకుండా కష్టపడుతూ అంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఎక్కువ ప్రయత్నం అనేది చేయటం వలన ఫలితం అనేది తప్పనిసరిగా వీళ్ళకి దొరుకుతుంది. అందుకని ఏంటంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వాళ్ళ ఒక సబార్డినేట్స్తోటి కానీ లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న చోట కానీ వీరికి ఎక్కువగా ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. వీరు చెయ్యని దానికి నింద పడే అవకాశం కనపడుతోంది. అలాగే నింద పడటంతో పాటుగా ఒకటే పనిని మళ్ళీ రిపీటెడ్గా చేసేందుకు కూడా అవకాశం కనపడుతోంది. అందుకని ఏంటంటే అది కూడా కొంచెం వరకు నిరుత్సాహమే. ఒక పని పూర్తి చేసాం, మళ్ళీ చేయాలి, లేదా మళ్ళీ చదవాలి, లేదా మళ్ళీ దాని గురించి ఇంకొక ప్రయత్నం చేయాలి, ఎగ్జామ్ రాసాం మళ్ళీ ప్రయత్నం చేయాలి, ఇలాగే ఏంటంటే ప్రతిదీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం. అందుకని నిరాశ అనేది ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఇష్టదేవత ప్రార్థన చేస్తూ అలాగే గురు సంబంధమైన ప్రార్థన చేసుకోవటం. ఎప్పుడైతే గురువుగారి పాదాలు పట్టుకుంటామో ఆటోమేటిక్గా మనం ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆర్థిక పరమైన సమస్యలు కానీ, విద్యకి సంబంధించిన సమస్యలు కానీ, ఉద్యోగ సంబంధమైనవి కానీ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అనురాగానికి సంబంధించి కానీ, ఏ గ్రహం అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా గురువు అక్కడ అనుగ్రహిస్తేట మిగతా అన్ని గ్రహాలు కూడా మన అనుగ్రహిస్తాయట. అందుకని గురు ధ్యానం చేసుకోవటం వలన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా ఇష్టదేవతా ప్రార్థన అనేది కూడా వీరికి బాగుంటుంది. ఇష్టదేవతా ప్రార్థన చేసుకోవటం వలన ఎప్పుడు కూడా మన కష్టం అనేది చెప్పుకుంటూ ఉంటాం కనుక తొందరగా అనుగ్రహం అనేది మనకి సిద్ధిస్తుంది. అలాగే అమ్మ, తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తులారాశి వారికి ఈరోజు మనసులోని మాట బయటికి చెప్పడానికి ఇష్టపడరు అన్నమాట. ఇష్టం లేని పనులు కొన్ని బలవంతంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుందో ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయినట్టే. కాబట్టి ఏంటి, రోజంతా కూడా కాంప్రమైజ్ అవ్వటం, అలాగే ఇష్టం లేని పనులు చేస్తున్నామని మనసులో పీగుతున్నా ఇష్టం లేకపోయినా చేయాల్సి రావటం. మిగతా విషయాలు ఏంటంటే మాట చాలా వరకు మంచిగా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు. అందుకని ఎప్పుడైతే స్వీట్గా మాట్లాడతారో అందరూ కూడా వాళ్ళని మెచ్చుకోవటం, అలాగే అందరితోటి కలిసి ఉండటం, ఎలా పరిస్థితులు ఉన్నా కూడా రోజు గడిచిపోవాలి కదా, కాబట్టి ఏంటంటే రోజు ఎప్పుడైతే గడిచిపోవాలనుకుంటారో అందరితో సఖ్యతగా ఉండేందుకు కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది, అలాగే విద్యార్థులకి అనుకూలంగానే ఉంది, ఓవరాల్గా కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. అందుకని ఏంటి, మంచి మాటతోటి ప్రజల్ని వాళ్ళు గెలుచుకుంటూ ఉంటారు, వాళ్ళ మనసును గెలుచుకుంటూ ఉంటారు. కనుక చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజు చాలా వరకు కూడా అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఎక్కువ ప్రయత్నం కూడా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. అందుకని ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. కనుక వీళ్ళు శుద్ధుర్గా సప్తశిలోకి చదువుతూ ఉంటే చాలా వరకు బాగుంటుంది.
వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారి సంగతి ఏంటి అని గనక చూస్తే, వృశ్చిక రాశి వారికి సంబంధ బాంధవ్యాలు చాలా వరకు బాగున్నాయి. అయితే ఏంటి, వీళ్ళకి ఇక్కడ ఉద్యోగ పరంగా కూడా అనుకూలత ఉంది. కానీ ఏంటి, ఎప్పుడు ఏ పని చేద్దామన్నా కూడా ఎక్కడో అక్కడ ఒక చిన్న క్లాస్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆ క్లాస్ని వీళ్ళు దాటుకుని బయటికి రావాలి. ఒక పని చేద్దాం అనుకునేటప్పటికి ఒక చిన్న అవాంతరం, అది క్రాస్ చేసుకొని ఆ పని పూర్తి చేయాలి. చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది వీళ్ళకి కూడా. ఉద్యోగస్తులకి క్లాస్ అనేది దాటుకొని పనులు పూర్తి చేస్తూ ఉంటారు, మంచిగా గుర్తింపు వస్తూ ఉంటుంది. విద్యార్థులకి అనుకూలవంతమైన కాలమే. అయితే విద్యార్థులకి ఏంటంటే, పరీక్షలు ఇంకా ఎవరన్నా రాసేవాళ్ళు ఉంటే తప్ప, లేకపోతే మామూలుగా చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి ఆన్లైన్లో అవి ఇవి ఉంటే, వీళ్ళు ఇక్కడ వీళ్ళకి కన్ఫ్యూజన్తో పాటుగా ఎగ్జామ్ అంత బాగా రాయలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. లేదా చదువుకోవాలి అంత కాన్సన్ట్రేషన్ తోటి చదవరనమాట. కొంచెం మొండిగా ఉండటం, కొంచెం వాదన చేసుకోవటం పేరెంట్స్ తోటి, అలాగే వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉండటం, దానివల్ల ఏమవుతుంటుందంటే వృశ్చిక రాశి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పిల్లల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వీళ్ళు పిల్లలకి సంబంధించి జాగ్రత్తలు వహించడం, వాళ్ళకి మంచితనం మంచిగా చెప్పటం, వాళ్ళతో పాటు పేరెంటింగ్ అంటాం కదా, పేరెంటింగ్ స్కిల్స్, అందుకని ఏంటి వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళకి నచ్చ చెప్పటం, వాళ్ళు ఏం చదువుకుంటే బాగుంటుందని చెప్పటం, వాళ్ళకు ఒక ప్లానింగ్ ఇవ్వటం, ఇలాంటివి కనుక చేశారంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే, పనులు కొంచెం జాప్యం అవ్వటం ఒకటి, పిల్లల సంబంధంగా ఇబ్బంది పడటం. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఏం చేయాలి, ఈశ్వరాభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఈశ్వరాభిషేకం ఒకసారి చేసుకుని ఈ రోజు వాళ్ళు ఈశ్వరుని ప్రార్థించుకొని వాళ్ళ చేతనైన విధంగా గనక వాళ్ళు ఇవాళ అభిషేకం చేసుకుంటే చాలా వరకు కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే వీళ్ళు ఫేస్ చేస్తున్నారో వీటి నుంచి బయటికి రాగలరు. అలాగే అమ్మా, ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఇంకా ధనుసు రాశి వారికి ఇబ్బందికరంగా ఉండేది భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు, తగవులు అనేవి కంటిన్యూయేషన్ లో ఉంటాయి. ఇంకా ఎన్ని రోజులరా నాకు ఈ గొడవ అని కూడా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, మానసికమైన ప్రశాంతత చాలా అవసరం, కొత్త వ్యాపకాలు పెట్టుకునేందుకు అవసరం అనమాట. పని ఎప్పుడూ ఉండేదే, గొడవ ఎప్పుడూ జరుగుతున్నదే, దీని నుంచి బయటికి రావాలి అంటే మన్ని మనం మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏంటి, మన ఫోకస్ని మార్చుకోవాలి. మన ఫోకస్ని ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఈ ఇబ్బంది ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దీని నుంచి బయటికి రాగలం. నా గోచారం ఇలానే ఉంది, నేను ఆ గొడవ పడాలి కనుక గొడవ పడతాను అని అనుకోవటం కాదు. అక్కడ గొడవ పడేందుకు అవకాశం ఉంది, ఆల్రెడీ గొడవలు పడుతున్నారు. అయితే ఏంటి, గొడవలు పడుతున్నావు, గొడవలు పడి నుంచి బయటికి రావాలి. ఈ రెండింటి నుంచి రావాలి అంటే మనం ఇంకొక కొత్త పద్ధతిని ఎంచుకోవాలి. కాబట్టి ఏంటంటే, అది మన చేతిలో ఉన్న పని. అందుకని ఏంటి, మనం కొత్త వ్యాపకం పెట్టుకోవటం, మంచి పుస్తకాలు చదవటం, చక్కటి పుస్తకాలు చదువుకోవచ్చు వీళ్ళు. తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంచుకునేందుకు దైవ ప్రార్థన చేసుకోవటం, మనసుని మార్చుకోవాలి. ఎప్పుడు అందులోనే ఉన్నారంటే డెఫినెట్గా ఇప్పుడు శారీరకమైన ఇబ్బందులు, ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించి కానీ కాళ్ళకి సంబంధించి కానీ వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఏంటి, ఈ వాకింగ్ లాంటిది నేర్చుకోవటం లేదా వెళ్ళటం, బయట పరిస్థితులు బాగుండకపోయినా మీ ప్రికాషన్స్ తోటి వీళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి వాకింగ్ లాంటిది చేయటం, చక్కగా వీళ్ళకి ఇష్టమైన పనిని వీళ్ళు చేసుకోవటం. ఈ రోజు కనుక వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వీళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఏవైతే వీళ్ళ మనసుని బాగా నొప్పిస్తున్నాయో అందులో నుంచి వీళ్ళు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయగలరు. మంచి స్ట్రాంగ్ పీపుల్, చక్కగా చేయగలరు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా పెద్దవారు చెప్పిన మాటని చాలా చక్కగా వినేందుకు వినటం కూడా చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, అలాగే చెప్పిన మాటని ఫాలో అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది విద్యార్థులకు కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే విద్యార్థులు మాకేమీ రావట్లేదు, మేమేం చదవలేకపోతున్నాము అని అనుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బాగా చదువుతూ ఉంటారు, బట్ ఏదైనా ఒక చోట ఎప్పుడన్నా వాళ్ళకి అలాంటి డౌట్ కనుక వస్తే ఈ విద్యా ఈ గురువులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ టీచర్స్ కానీ లేక వాళ్ళ పేరెంట్సే కానీ, వాళ్ళు కనుక వీళ్ళతోటి కూర్చొని వీళ్ళకున్న విషయం కనుక చెప్తే తప్పనిసరిగా విద్యార్థులు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. సంబంధ బాంధవ్యం డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్ అనేది చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ తప్పనిసరిగా గురు ప్రార్థన చేసుకోవటం, ఇందాకే చెప్పినట్టుగా గురువు గనక అనుగ్రహిస్తే అన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి. కాబట్టి గురు ప్రార్థన చేసుకోవటంలో దత్తాత్రేయుని స్మరించుకోవటం, అలాగే కుదిరితే గనక మనం మామూలుగా మన గురువు సంబంధమైన ఊళ్ళకి వెళ్ళటం, ఇలాంటివి కనుక చేసుకున్నామంటే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. లేదు మనం ఇవేమీ చేయలేము అంటారా, మీ ఇష్ట దేవత ప్రార్థన చేసుకున్నా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? ఇంకా మకర రాశి వారికి ఈరోజు వీరి ఆలోచన ఎంతసేపు కూడా సంపాదన మీద ఉంటుంది అనమాట. అందుకని ఏంటి, మేము ఎలా సంపాదించాలి, దాన్ని ఎలాగ మేము సేవ్ చేయాలి, ఇది మనకి ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్స్తో మాట్లాడాలి లేదా ఫ్రెండ్స్ని కలవాలి, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడం వలన మనకి చాలా వరకు బాగుంటుంది.
కాబట్టి ఏంటంటే వాళ్ళతో ఏదైనా మనం ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిదో లేకపోతే వాళ్ళని కలవటము వాళ్ళతో మాట్లాడటము ఇలాంటివి చేయొచ్చా ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలా వరకు వాళ్ళని కలిసే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే రోజుని చాలా వరకు ఉత్సాహంగా గడిపేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు బాగుందని చెప్పినా సడన్ గా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసేందుకు అవకాశం వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే కొత్త ఉద్యోగం కోసం ఏమన్నా ప్రయత్నం చేయగలమా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడంతో పాటుగా ఉన్న ఉద్యోగాన్ని నిలుపుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందుకని ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా వరకు అనుకూలత ఉన్నా కొంత ఖర్చు అనేది కూడా వీరికి కనపడుతోంది. కాబట్టి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆదాయంగా ఎలా మేము పెంచుకోవాలి అనే ఒక ప్రయత్నం వల్ల కొత్తగా మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తున్న ఉద్యోగంతో పాటుగా ఇంకా ఏమైనా మేము చేయగలమా అని కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరమైన ఆలోచన ఎక్కువగా వీరిని ఆర్థికపరమైన ఉద్యోగపరమైన ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే ఒకటి ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఉండటం, దీనివల్ల వీళ్ళు అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏవైతే కోరుకుంటున్నారు ఆ కోరికలు తీరుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈశ్వరాభిషేకం చేసుకోవటం వలన కూడా తొందరగా కోరికలు తీరుతాయి. అందుకని ఏంటంటే అది చేసుకోమని చెప్పడానికి కారణం కూడా అది, తొందరగా మన కోరికలు తీరాలి గనక నిత్యము చేసుకుంటూ ఉండటం, కుదిరినట్టుగా చేసుకోవటం. కాబట్టి ఏంటంటే ఇలా చేసుకుంటూ ఉండటం వలన ఆర్థిక పరంగా వీళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, సాధారణంగా ఈ రాశి వారు కొంత పడుతున్నా కూడా చాలా వరకు సేవింగ్స్ అనేవి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఫోకస్ అంతా కూడా వీళ్ళు ఎక్కువగా ఇంకొక ఉద్యోగం కూడా చేస్తే బాగుంటుందా అని కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈశ్వరాభిషేకం చేసుకోవడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కుంభరాశి వారికి ఆరోగ్య సమస్య అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలంగా లేకపోవటం. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. ప్రయత్నం చేస్తున్నాం ఏది వర్కౌట్ అవ్వదు, సంబంధాలు చూసుకుంటున్నాం ఏది వర్కౌట్ అవ్వదు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు బిజినెస్ ప్రయత్నాలు చేస్తున్నాం వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు నిరుత్సాహంగానూ ఉంటారు, అలాగే ఏ పని మనం చెప్పినా పోనీ ఏదైనా ప్రయత్నం చేయమన్నా కూడా వారి కోపం కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కోపాన్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి, అది అవసరం. ఎందుకంటే ఆరోగ్యం బాగుండకపోయినా కోపమే, మనం ఏ పని చేయకపోయినా మనం అనుకున్న పనులు జరగకపోయినా మన కోపం అనేది వస్తుంది. అయితే ఈ కోపం రావటం వలన మన కుటుంబ సభ్యుల మధ్యన మనకున్న సంబంధ బాంధవ్యాలు చెడిపోయేందుకు కూడా అవకాశం ఉంది. కోపంలో ఒక మాట అంటే అమ్మా నాన్న అయితే పడతారు కానీ అందరూ పడరు కదా. కాబట్టి ఏంటంటే కొంత ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. చాలా వరకు కూడా ఫ్రెండ్స్ తోటి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ఒక మాట అంటారు, వాళ్ళు ఒక మాట అర్థం చేసుకుంటారు, లేదా వీళ్ళేదో అన్న మాటని వాళ్ళు ఇంకొక రకంగా భావించుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు కుంభరాశి వాళ్ళు. అందుకని ఏంటంటే వీళ్ళు ప్రత్యేకించి ఇష్టదేవతా ప్రార్థన చేసుకుంటూ దేవీ సప్త శ్లోకి చదవటం చాలా అవసరం. దేవీ సప్త శ్లోకి చదవటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, ఇలా ఈ ఇబ్బందుల నుంచి బయటికి తప్పనిసరిగా వచ్చేందుకు ఈ శ్లోకాలు హెల్ప్ చేస్తాయి. రోజూ నిత్య పారాయణ కింద చేస్తూ ఉండండి. తప్పనిసరిగా అనుకున్న విధంగా మీకు మీ పనులు జరగాలంటే ఈ శ్లోకాలు చదవటం వలన పనులు కూడా సకాలంలో జరుగుతూ ఉంటాయి, కొంచెం నెమ్మదిగా జరుగుతాయి. అంటే 100% మనం ఎఫర్ట్ పెట్టామంటే మన రిజల్ట్ 35% వస్తూ ఉంటుంది. అందుకని నిరాశ పడక్కర్లేదు, ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. అలాగే అమ్మ, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? మీనరాశి వారికి అనుకూలంగానే ఉంది. అయితే ఏంటి ఇక్కడ అంటే మీనరాశి వారికి ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆలోచన. అందుకని ఏంటి మంచి పనులు, దైవారాధన, ఫోకస్ అంతా కూడా మనం మంచి పనులు చేసామా, మంచి దానాలు చేసామా, ధర్మాలు చేసామా, కాబట్టి మనకు కూడా ఫలితం మంచిగా ఉంటుంది. అందుకని ఏంటంటే మంచి ఫలితం అపేక్షతోటి, మంచి ఫలితం కోసం చేసే పనులు తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా పెళ్లి చేసుకునే వారికి మాత్రమే ఇబ్బంది కనపడుతోంది. ఎందుకంటే ఇక్కడ వారికి ప్రయత్నం అనేది అయితే కనపడుతోంది తప్ప సక్సెస్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉన్నా కూడా వీరు కూడా ఏంటంటే పనిని పూర్తి చేసే క్రమంలో ఉంటారు తప్ప దాని రిజల్ట్ అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించరు. అందుకని ఏంటంటే పని చేసేసాం తర్వాత రేపు చూసుకుందాం అనుకుంటారు. ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చారంటే విద్యార్థులు మామూలుగా చాలా వరకు అనుకూలంగానే ఉంటారు. ఎక్కువగా కూడా శ్రమ అనేది మాత్రం కనపడుతోంది. కాబట్టి శ్రమతో పాటుగా కొంతవరకు విజయం వైపుగా వీళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఓవరాల్ గా చూసుకున్నాము అంటే వీళ్ళకి ఇక్కడ ఎవరైతే వివాహ సంబంధాలు చూసుకుంటున్నారో వారికైతే ఇబ్బందికరంగా ఉంది. అలాగే చాలా వరకు కూడా
మిగతా విషయాలలో అనుకూలత కనపడుతోంది. అలాగే ఆదాయ పరంగా కూడా అనుకూలత కనపడుతోంది. కనుక కొంత సేవింగ్స్ అనేవి కూడా చేసుకుంటూ ఉంటారు. బట్ దాంతోపాటు ఆదాయం అనుకున్న విధంగా కూడా చేతికి అందటం అనేది వీరిని కొంతవరకు ఆనందంగా కూడా ఉంచుతుంది. ఖర్చులు అనేవి కొంతవరకు కనపడుతున్నా కూడా వాటిని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే వీరు ఈరోజు ఇక్కడ తప్పనిసరిగా ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఉండటం, అలాగే మిగతా విషయాల నుంచి అంటే ఇంకా ఈ సంబంధ బాంధవ్యాలు లేకపోతే ఈ మనం వివాహానికి సంబంధించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా లలితాపారాయణ చేసుకోవటం. దీనివల్ల కూడా ఏంటంటే అనుకున్న విధంగా వీళ్ళకి సంబంధాలు రావటం, వివాహం అవటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇవి మన ద్వాదశ రాశుల ఫలితాలు. అలాగే మమ్మంతా మాట్లాడడానికి కళ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం.